రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలపై నల్గొండ జిల్లా తొంగతొత్తి నియోజకవర్గంలో ఎలక్షన్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు నిర్వహణలో భాగంగా అధికారులు నిర్వహించాల్సిన పాత్రపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈరోజు తొంగతొత్తి కాన్సే సంబంధించినటువంటి ఎలక్షన్ నిర్వహణ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అయినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ మోడల్ కూడా కండక్ట్ టీమ్స్, ఎస్ఎస్టీ స్టాటిక్ సర్వలెన్స్ టీమ్స్, విఎస్టీ వీడియో సర్వలెన్స్ టీమ్స్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అందరికి కూడా ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అందరు ఎవరో ఇప్పటివరకు ఏమేమి యాక్షన్లు తీసుకున్నాము, మన ఎంసీసీ వయలేషన్స్ ఏమైనా అయినాయా, వాటిని ఏమి యాక్షన్ తీసుకున్నాము, అదేవిధంగా మనం పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఈ టీమ్స్ ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మనం 5 రకాల టీమ్స్ ఇవన్నీ కూడా ఈ టీమ్స్ అన్నీ కూడా సజావుగా ఎలక్షన్ నిర్వహించడానికి ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎలాంటి అక్రమాలకు అవకతవకలకు పాల్పడకుండా ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 5 రకాల టీమ్స్ ఏర్పాటు చేయడం. ఈ 5 రకాల టీమ్స్కి సంబంధించినటువంటి సమీక్ష మరియు సూచనలు సలహాలు ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. టీమ్ మెంబర్స్ అందరితో కూడా వారి సూచనలు ఇవ్వడము, వారి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇలాంటి ఎక్కడ ఏమైనా సమస్యలు ఉంటామని తీసుకు నిర్కరించాలి, ఎవరు డ్యూటీ ఏంది, ఏ విధంగా డ్యూటీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా వారికి సంబంధించినటువంటి విధులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అదే మేము కూడా ఏంటంటే అందరూ కూడా ఈ ఎలాంటి అక్రమాలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా ఎలక్షన్